తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తిలో నాగుల చవితి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గ్రామ గ్రామాన నాగేంద్రుని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తున్నారు. ఆనపర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని పుట్ట వద్ద పాలు పోసి మొక్కలు తీర్చుకున్నారు. పుట్టలో గుడ్లు చలివిడి తెగలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. తమను తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని నాగదేవతను ప్రార్థించారు. శ్రీ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం వీర్రాజమావడి ప్రాంతంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు నాగుల చవితిని పురస్కరించుకుని అత్యంత అద్భుతంగా జనసందోహం భక్తిభావంతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి కూడా ఈ స్వామి యొక్క విశిష్టత, సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం అవడం, అలాగే రుణబాధలు తీరడం, ఈ స్వామివారు ఎందరినో మరి కాపాడారని భక్తులు వచ్చి చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్టు ఇక్కడ జనసందోహం కూడా అత్యద్భుతంగా ఉంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని భక్తులు చాలా శ్రద్ధతో మరి మాస్కులు ధరించి వచ్చి భగవంతుని చక్కగా పూజిస్తూ ఉన్నారు. వీరికి మీకు మాకు మనందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ నాగుల చవితి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రతి చోట జరుపుకుంటున్నాం.